సీఎం రేవంత్ రెడ్డి పనితీరు ఎలా ఉంది అని అడిగిన క్వశ్చన్ కి చాలా మంది బాగుంది అని చెప్పి 26% మంది తన అభిప్రాయం చాలా బాగుందని 26% మంది అభిప్రాయం వ్యక్తపరిచారు. అలాగే బాగుంది అని చెప్పి 31% మంది తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. ఏ మాత్రం బాగా లేదు అని చెప్పి 26% మంది తమ అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. ఇప్పుడే చెప్పలేమని చెప్పి కూడా 17% మంది తమ అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. సో అంటే ఇక్కడ ఓవరాల్ గా బాగుంది అని అభిప్రాయం వ్యక్తం చేసిన వాళ్ళు ఈ 2 నెలల్లో 57% మంది ఉన్నారు. బాగా లేదన్న వాళ్ళు 26%. సో 2 మంత్స్ ఈ సో ఎర్లీ అని చెప్పిన వాళ్ళు 17%. గౌరీశంకర్ గారు డిసెంబర్ 7వ తేదీ ప్రమాణ స్వీకారం చేశారు, 3 నెలలు అవుతుంది అంటే ఇంకొక వారం అయితే 3 నెలలు అవుద్ది. ఇట్స్ 2 ఎర్లీ బట్ ఇనిషియల్ గా అయితే చాలా బాగుందని 26% మంది అభిప్రాయపడ్డారు, బాగుందని 31% మంది అన్నారు, బాగా లేదని 26% మంది అన్నారు, ఇప్పుడే చెప్పలేమని 17% మంది అన్నారు. మనకి ఒక గవర్నమెంట్ మీద రకరకాల ఒపీనియన్ వస్తుంది. ఫస్ట్ ఏంటంటే వాళ్ళు ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ప్రామిసెస్, ఇప్పుడు 2 ఇంప్లిమెంట్ చేశారు, ఇప్పుడు 3వ చేస్తామని చెప్పారు. రైతు బంధు మాత్రం డిఫరెంట్ ప్రజల్లో కొన్ని అసంతృప్తి ఉంది, ఇంకా ఏ లేదు రైతు ఉందని కొంచెం అన్హాపీ ఉన్నారు. టూ షార్ట్ పీరియడ్ దేనిది ఒక 6 మంత్స్ టైం ఇస్తే అట్లీస్ట్ గవర్నమెంట్ ఫంక్షన్ తను కూడా తెలుసారు ఆఫీసర్లు ఈ మధ్య చూసాము. ఇనిషియల్ గా ఈ 3 మంత్స్ లో ఒపీనియన్ ప్రకారం మీకు ఏమనిపిస్తుంది అంటే నిజానికి రేవంత్ రెడ్డి సీఎం అవుతారని చాలా మంది ఊహించలేదు, ఆ పార్టీ వాళ్ళు ఊహించలేదు, వేరే పార్టీ వాళ్ళు ఊహించలేదు, చాలా తక్కువ మంది ఊహించారు. బట్ అయిన తర్వాత ఇప్పుడు పర్ఫార్మెన్స్ దాని ప్రకారం చూస్తే 57% మంది బాగుంది అంటున్నారు. స్టేబుల్ గవర్నమెంట్, స్టేబుల్ గవర్నమెంట్ ఉంది. ఆయనకి ఫైనాన్షియల్ మాత్రం ప్రాబ్లమ్స్ కనబడుతుంది, క్లియర్ గా ఒకసారి వాళ్ళే చెప్పారు బయటికి, వాళ్ళు వైట్ పేపర్స్ రిలీజ్ చేశారు. కాబట్టి వీ హావ్ టు గివ్ సమ్ టైం, ఒక డిఫరెంట్ ఒక 6 నెలలు టైం ఇచ్చారని మనకు తెలుసు గవర్నమెంట్ పర్ఫార్మెన్స్ ఎట్లుంటది. అన్హాపీనెస్ అంటే ఉంది, పోస్టుల కోసం మాత్రం డిఫరెంట్ గా కాంగ్రెస్ పార్టీలో బికరింగ్ స్టార్ట్ అయింది. మాకు పోస్ట్ ఇవ్వడం లేదు, నామినేటెడ్ పోస్ట్ ఇవ్వడం లేదు మాత్రం చాలా మంది బయట మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి అన్ని సెంట్రల్ సీఎం గారు అవన్నీ అడ్రస్ చేయకపోతే కొంచెం ఫ్యూచర్ లో ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడైతే గవర్నమెంట్ కి దొక్కలేదు, ఈ 2 నెలల్లో 57% హెల్తీ అయినా పర్లేదా? అంటే ఎందుకంటే రకరకాలుగా మీనింగ్ వస్తుంది, కొన్ని ఇంప్లిమెంట్ చేయలేదు, కొన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. బేసికలీ ఇది ఫైనాన్షియల్ అండ్ అదర్ సైడ్ ఏంటంటే కేసెస్, ఇప్పుడు మేడిగడ్డ కేసు ఉంది, అన్ని ప్రతి ఒక్క ఏసీబీ కేసులు వేస్తున్నారు. ఐ థింక్ గవర్నమెంట్ కూడా దాంట్లో ఇరికిపోతుంది, ఈ కేసులన్నీ ఫైల్ చేస్తా ఉంటుంటే అడ్మినిస్ట్రేషన్ ఎటో పోతుంది, కానీ దీని మీద ఎక్కువ ఫోకస్ అయిపోతుంది. కాబట్టి ఐ థింక్ ఇంకొక 4-5 మంత్స్ అయితే మనకు తెలుస్తుంది ఎట్లా ఉంటుంది పర్ఫార్మెన్స్ గవర్నమెంట్ విల్ బి ఏబుల్ టు ఇంప్లిమెంట్ చేస్తుందా లేదా చూడాలి. ఇంకోటి వాళ్ళ పార్టీలోనే మాత్రం డిఫరెంట్ గా అన్హాపీనెస్ స్టార్ట్ అయింది, అంటే నామినేట్ పోస్ట్ గురించి ఆయనకు ఆయన మనుషులు ఇస్తున్నారని ఈ పాత కాంగ్రెస్ కొత్త కాంగ్రెస్ అనే ఒక టాక్ మాత్రం నడుస్తుంది. శ్రీధర్రెడ్డి గారు రేవంత్ రెడ్డి చూడొచ్చు మనం, రేవంత్ రెడ్డి చాలా బాగుంది 26%, బాగుంది 31%, బాగా లేదని 26% మంది సర్వేలో పాల్గొన్న వాళ్ళు చెప్పారు. రేవంత్ రెడ్డి గారు చెప్పిన 100 రోజుల దాకా నా పరిపాలన గురించి మీరేం మాట్లాడదు, 100 రోజుల తర్వాత మేము ఈ స్కీమ్స్ అమలు చేయకపోతే మా గురించి ప్రశ్నించండి అని చెప్పారు. కాబట్టి 100 రోజులు దానికి నేను ఆయన పనితీరు మీద ఇప్పుడే మాట్లాడుతున్నాను. 20 రోజులు టు బిగ్ ఎ టైం కదా, 1/5 ఆఫ్ ది టోటల్ టైం వాట్ యాజ్ కాబట్టి సరే, దీని శాంపుల్ సైజ్ తెలియదు, ఏ ప్రాంతంలో చేశారో తెలియదు, బాగా ఉందన్న వాళ్ళు ఎవరో నాకు తెలియదు. ఎండ్ ఆఫ్ ద డే నేను గౌరీశంకర్ గారి మాటలతో టేకిపోయిస్తుంది అంటే ఇట్ ఈస్ టూ ఎర్లీ టు జడ్జ్ ఎ గవర్నమెంట్ పర్ఫార్మెన్స్, కానీ ఇనిషియల్గా చూస్తే ఏంటంటే ఈ హామీల అమల్లో మాత్రం తడబాటు కనబడుతూ ఉంది. మేజర్గా రైతు బంధును భరోసా చేయలేకపోయినారు, ఆ డబ్బులు ఇవ్వగలుగుతామనే భరోసా మాత్రం క్రియేట్ చేయలేకపోయినారు. మిగతా విషయాల్లో రోజు మమ్మల్ని తిట్టడం తప్పితే ఆ స్కీమ్స్ ఇంప్లిమెంటేషన్లో మాత్రం ఆ వేగం కనబడతలేదు. వారన్నట్టు 100 రోజుల తర్వాత మళ్ళీ మీరు ఒక సర్వే చేయించండి, డెఫినెట్లీ అంటే కామెంట్ చేశారు కదా మొన్న, ఎందుకు ఓటేశాంరా బాబు అని బాధపడుతున్నారు. రేవంత్ రెడ్డి సీఎం అయితే 30 సీట్లు కూడా వచ్చేవి కాదు రేవంత్ రెడ్డి సీఎం అంటే. ఇప్పుడు రైతాంగంలో మీరు గ్రామాల స్థాయిలో చూస్తే ఇవాళకి 2-3 ఎకరాలకు ఉన్న వాళ్ళకి మాత్రమే రైతు బంధు వచ్చింది, మిగతా అర్హులైన రైతులకు రాలేదు. నెంబర్ 1. నెంబర్ 2, ఇవాళ సాగునీరు అందక చాలా దగ్గర పంటలు ఎండిపోతూ ఉన్నాయి.
వాటిని సరిగ్గా మేనేజ్ చేయట్లేదు. తర్వాత పవర్ కట్స్ ఆల్రెడీ మొదలైనాయి గ్రామాలలో. సో గతంలో పాలనకి ఇప్పటికీ స్పష్టంగా ఒక 70-80 రోజులైనా తేడా కనబడుతున్నప్పుడు ప్రజలు మాట్లాడడం మొదలుపెట్టారు. కాబట్టి వారి మాటలనే మేము చెప్పినాం. కాబట్టి దాంట్లో రేవంత్ రెడ్డి యాక్సెప్టెన్స్ ఎంత ఉంటుంది? చాలా బాగుందని 26% మంది అన్నారు. నేను ఏమన్నా చెప్తున్నా కదా, బాగుందని 31%. ఐ డోంట్ నో యువర్ శాంపుల్ సైజ్. ఇప్పుడే చెప్పలేమని కూడా 17% అన్నారు. ఇప్పుడు ఐ డోంట్ నో ద శాంపుల్ సైజ్ గుడ్ కాంబినేషన్. ఇట్ ఈస్ టూ ఎర్లీ టు డిసైడ్ గవర్నమెంట్స్ పర్ఫార్మెన్స్. అది ఇనిషియల్ గా చెప్పాల్సి వచ్చినప్పుడు ఏ అంశాల ఒకటి అనాలిసిస్ చేయొచ్చు చేయరాదు. కాంగ్రెస్ కు బడ్డ ఓట్లు 38%, కానీ రేవంత్ రెడ్డి పాలన బాగుంది అన్న వాళ్ళు 57% ఉన్నారు. కాంగ్రెస్ కు ఓటు అయిన వాళ్ళు కూడా రేవంత్ రెడ్డి పాలన బాగుందని కన్విన్స్ కావచ్చు కదా. 57% చాలా బాగుందని, 26% బాగుందని, 31%. ఇప్పుడు మిగతా 46% బాగాలేనట్టే కదా. బాగాలేదని 26% అన్నారు. ఇప్పుడే చెప్పలేమని 17% ఇప్పుడే చెప్పలేమని. ఇప్పుడే చెప్పలేమంటే కొంత సందిగ్ధ అవస్థ ఉందని అర్థం. బేసికలీ ఈ క్లబ్ ది బోత్ అదొక 43% వస్తుంది. నేనేమన్నా అంటే వాళ్ళకి వచ్చినటువంటి ఓట్లు అయితే అంత లేవు. నా పాయింట్ ఒకటి ఏంటంటే బేసికలీ ఇప్పుడు టూ ఎర్లీ ఫర్ అస్ టు డిసైడ్. దాని మీద నేను మాట్లాడి నేను నా మెచ్యూరిటీ లెవెల్స్ ని క్వశ్చన్ చేసే పరిస్థితి తెచ్చుకోను, నెంబర్ వన్. నెంబర్ టూ ఏంటంటే మా పాయల్ శంకర్ భాయ్ కొన్ని కొన్ని విషయాలు చెప్పారు. అహంకారంతో మేము ప్రవర్తించాము కాబట్టి మా ప్రభుత్వం పోయిందని చెప్పేసి ఏదో మాటలు చెప్పారు చాలా. అయితే మీ సిట్టింగ్ ఎంపీలు ఉన్నారు నలుగురు మీ దగ్గర, సోయం బాపురావు గారు మీ జిల్లానే, ఆయన ఓడిపోయాడు, అహంకారంతో ప్రవర్తించాడు కాబట్టి ఓడిపోయాడు. ధర్మపురి అరవింద్ ఉన్నాడు సిట్టింగ్ ఎంపీ, ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేసి ఒక్కొక్క సెగ్మెంట్లో ఓడిపోయాడు, ఆయన అహంకారంతో ప్రవర్తించాడు కాబట్టి ఓడిపోయాడు. బండి సంజయ్ ఎంపీ ఒక కరీంనగర్ సీట్లో పోటీ చేసి ఓడిపోయాడు, ఆయన అహంకారంతో పోటీ కాబట్టి ఓడిపోయాడు. కేంద్ర మంత్రి 3 శాఖలు ఉన్నాయి కిషన్ రెడ్డి గారి దగ్గర, ఆయన పార్లమెంట్ సెగ్మెంట్లో 7 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉంటే ఒక్క దగ్గర కూడా నేను గెలిచి చూపించమని అడిగాను. నేనే అడిగాను అనేక టీవీ చర్చల్లో, మీ దగ్గర కూడా అడిగాను, కానీ ఒక్క సెగ్మెంట్లో గెలవలేదు. కిషన్ రెడ్డి కూడా అహంభావి కాబట్టే ఆయన నిల్చు, ఆయనైతే ఆయన సెగ్మెంట్లు అయితే 100% ఆయన పెట్టినోళ్ళే ఉంటారు కదా. మరి వాళ్ళందరూ ఓడిపోయినారు, విన్నారా? కాబట్టి నేనేమంటున్నానంటే ఫలితాలు మా కొద్దిగా ప్రతికూలంగా వచ్చినాయి కాబట్టి అట్లా బ్రాండింగ్ చేయొద్దు అనేది నేను పాయల్ శంకర్ గారు చెప్తున్నాను. ప్రభుత్వం 10 సంవత్సరాలు నడిపించినాం. మీరు ఏకంగా ప్రభుత్వమే తెచ్చుకుంటామని చెప్పారు. శంకర్ గారు చెప్పారు ఒక్కొక్క విషయం, మేము ప్రభుత్వమే తెచ్చుకుంటామని చెప్పినారు. కాబట్టి ఇవాళ రకరకాల ఆలోచన విధానాలు ఉంటే ఉండొచ్చు, కానీ మరి వాళ్ళకెందుకు ఫలితం, ఒక అవకాశం భయ్యా, వాళ్ళకెందుకు ఫలితం వ్యతిరేకంగా వచ్చింది? వాళ్ళైతే ప్రభుత్వంలో లేరు. ఒకటేసారి మా ఈ 2 టర్ములు గవర్నమెంట్, ఇట్ వాజ్ మ్యాండేట్ ఆన్ ది గవర్నమెంట్. మీరు వ్యక్తులుగా మీకు వచ్చిన తొలి అవకాశంలో ఎట్లా ఎమ్మెల్యేలు ఓడిపోయినారు? ఓకే, ఇక ఆ క్వశ్చన్ సంబంధించి అయిపోయింది. నెక్స్ట్ వేణుగోపాల్ రెడ్డి గారు జాయిన్ అయ్యారు మనతో పాటు అనలిస్ట్. వేణుగోపాల్ రెడ్డి గారు